సీఎం కేసీఆర్ ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా బీసీ గురుకులాలు పనిచేయాలన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. గతంలో కేవలం 16 స్కూళ్లతో ఉన్న బీసీ గురుకులాలు నేడు 281కి పెరిగాయన్నారు. బీసీ గురుకులాల్లో విద్యార్థులకు సకల వసతులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. అన్ని గురుకులాల్లో డిజిటల్ లెర్నింగ్ వసతులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు చలి నుండి రక్షించడానికి వేడినీటి సదుపాయం కోసం సోలార్ వాటర్ హీటర్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. బాన్స్వాడ స్కూల్ శంకుస్థాపనలో మంత్రి గంగుల కమలాకర్ ఇచ్చిన హామీ అమల్లోకి వస్తుంది. హైదరాబాద్లో మంత్రి గంగుల అధ్యక్షతన 2022-23 విద్యా సంవత్సర బీసీ గురుకులాల బోర్డు మీటింగ్ నిర్వహించారు. హైదరాబాద్లోని మంత్రి గంగుల కార్యాలయంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన వర్గాల సంక్షేమ గురుకుల సొసైటీ బోర్డు మీటింగ్కు మంత్రి అధ్యక్షత వహించగా బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎంజేపీ గురుకుల కార్యదర్శి మల్లయ్య భట్టు ఇతర డైరెక్టర్లు హాజరయ్యారు. ముఖ్యంగా విద్యార్థులతో వేడి నీటితో స్నానం చేసే అవకాశం కల్పించడం కోసం టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో ప్రతి గురుకులంలో సోలార్ వాటర్ హీటర్లను ఏర్పాటు చేయాలని మంత్రి గంగుల కమలాకర్ చేసిన ప్రతిపాదనతో ఇతర అంశాలపై అందరూ ముగ్ధకంఠంతో ఆమోదించారు. దీంతో మొన్నటి బాన్స్వాడ బీర్కూర్ స్కూల్ శంకుస్థాపనలు ఇచ్చిన హామీలను మంత్రి గంగుల నెరవేర్చినట్లయింది. సీఎం కేసీఆర్ బీసీలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని, వారి సంక్షేమం కోసం అనేక విధాలుగా కృషి చేస్తున్నారన్నారు మంత్రి గంగుల కమలాకర్. గతంలో దాదాపు 16 గురుకులాల ద్వారా కొద్ది మందికి మాత్రమే విద్యను అందించారని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ ఏర్పాటు తర్వాత నేడు 281 బీసీ గురుకులాల్లో వేలాది మంది విద్యార్థినీలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే సీఎం కేసీఆర్ లక్ష్యంలో భాగంగా 9వ తరగతి వరకు 1276 గురుకులాల్లో ఉన్న డిజిటల్ క్లాస్ రూమ్, ఈ లెర్నింగ్ క్లాస్ రూమ్లను ఈ సంవత్సరానికి 1696 గురుకులాల్లో ఏర్పాటు చేయడానికి నిర్ణయించామన్నారు. గురుకులాలను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అకాడమిక్ సెల్, ఇంటర్నల్ ఆడిట్ టీంలను మరింత బలపరచడమే కాకుండా హైజీనిక్, బిల్డింగ్ అపియరెన్స్, ఫుడ్ క్వాలిటీ అస్యూరెన్స్ తదితర కమిటీల ద్వారా అన్ని అంశాలను నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని బోర్డు తీర్మానించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న గురుకులాలు 16-17 ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 280 గురుకులాలు తీసింది. సో ఇప్పుడు బీసీ ఇప్పుడే చదువుకుంటున్నాం, ముందుకొస్తున్నాం. కానీ అన్నిటిలో చదువులో ఫుడ్ బాగా పెడుతున్నాము, నాణ్యమైన ఫుడ్ ఇస్తున్నాము, బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. కానీ పొద్దున్నేసి పిల్లలు స్నానం చేయాలంటుండగా అక్కడ చలికి మాకు ఇబ్బంది పడుతున్నాం. సో మనం వీఆర్ నాట్ ప్రొవైడింగ్ హాట్ వాటర్ ఆర్ ఎనీ వామ్ వాటర్ అవ్వాలి. సో అందుకే నాకే మన చరిత్ర మన బిడ్డలు కదా, కాబట్టి ఎంత ఖర్చు అయితే తక్కువలో తక్కువ 40-50 కోట్లు అయితే అన్ని స్కూళ్ళల్లో గీజర్ పెడుతుంది, హీటర్ సోలార్ హీటర్ పెట్టుకుని పెడితే